ఇది ఒక సంప్రదాయం ఒక అంతగా వస్తుందంటే అందరూ హిందూ ముస్లింలు అందరూ కలిసి ఒక దగ్గర కూడి ఒకసేపు మాట్లాడుకొని దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు మాకు డిస్టెన్స్ తగ్గుతుంది తర్వాత మీకు మీకు డిస్టెన్స్ తగ్గుతుంది అంటే ఆయన ఎవరో నేను ఎవరో అన్న ఫీలింగ్ కాకుండా అంతా మనం అంతా ఒకటే సోదరులం అనే భావన ఒకటి వస్తుంది రేపు పొద్దున ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ లక్షల మంది పబ్లిక్ ఏరియాలో ఉంటారు కానీ మిమ్మల్ని చూస్ చేసుకొని ఇక్కడికి పిలవడం ఉద్దేశం ఏంటంటే మీ మైండ్స్ మా మైండ్స్ ఒక దగ్గర ఉన్నాయి ఒక కమ్యూనికేషన్ ఒక దాంట్లో ఉన్నాయి అన్నమాట అటువంటప్పుడు మన ఆలోచన విధానం అంతా ఒకలాగా ఉన్నప్పుడు మీరంతా యూనిఫామ్ లేని పోలీసులు మేము యూనిఫామ్ ఉన్న పోలీసులు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఇమీడియట్గా ఒక ముస్లిం సోదరుడు ఏదైనా తప్పు చేసిన ఒక యంగ్ బాయ్ ఏదైనా తప్పు చేసినంటే ఇమీడియట్గా మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితి మీకు ఉంటుంది అక్కడ అదేవిధంగా ఒక హిందూ బాయ్ ఏదైనా తప్పు చేసిండు ర్యాష్గా పడినట్టు వీటి ఏదైనా జరిగిందంటే ఇమీడియట్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది మీ దగ్గర అది కంట్రోల్ కాని పరిస్థితుల్లో మాకు చెప్పడము పిలిపియడము ఇటువంటివి జరగాలి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా ఇటువంటి మీటింగ్స్ ఉపయోగపడతాయి కేవలం ఆ ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడో గొడవలు అవుతాయనో ఏదో అనే ఉద్దేశం కాదు మనది ఏది జరగకుండా కోసం మన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా ఉండడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దయచేసి మీరందరూ రేపు రాబోయే జగనేకి రాత్రి కానీ మహాశివరాత్రి కానీ ఆనందంతో ఉల్లాసంతో ఉత్సాహంతో హ్యాపీగా ఇంట్లో ఇంటిని బాధితో హ్యాపీగా జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను రెండవది ఏంటంటే ఈ సీసీ కెమెరాల విషయానికి వస్తే ఈ మధ్యలో అన్నీ మీకు క్రైమ్ తెలుసు తెలియకపోవచ్చు ఒక కిడ్నాప్ జరిగింది ఒక పాప కిడ్నాప్ జరిగింది మలక్పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో రెండు డెకాయిటీలు జరిగినాయి తర్వాత ఒక లేడీ దగ్గర నుంచి 13 తులాల బంగారు వస్తువు కత్తి చూపెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు ఈ 4 రికార్డ్ టైంలో మలక్పేట పోలీసులు ఛేదించగలిగారు రికార్డ్ టైంలో ఆ రికార్డ్ టైం ఏ విధంగా సాధ్యమైంది అని అంటే కేవలం సీసీ కెమెరా మనం మన తరఫున ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే సీసీ కెమెరాలు మన ఇంటికి పెట్టుకోవాలా మన ఇంట్లో పెట్టుకుంటూ ఒకటి రోడ్డుకు పెట్టాలా ఇది నేను సైతం ప్రోగ్రామ్ నేను సైతం కెమెరాస్ ప్రోగ్రామ్ అదేవిధంగా కమ్యూనిటీ సీసీటీవీ అని పెట్టుకుంటాం ఇంతే కాకుండా ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి పెడుతున్నాం ఇవి కాకుండా ఎల్ఎన్టీ కెమెరాస్ కొన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ పెడుతుంది అవి మెయిన్ హైవేస్ మీద వాటిలో పెడుతున్నారు సో వీటన్నిటికీ నేను సైతం కెమెరాస్ మన బాధ్యత మన ఇంట్లో మనం పెట్టుకుంటూ సొసైటీ కోసం మన రోడ్డు మీద రోడ్డును కవర్ చేసేటట్టు కనుక పెట్టుకుంటే ఆ కెమెరాల వల్ల మీకేమో తెలియదు కానీ అప్పుడు మాకు బంగారం దొరికిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట అంటే ఒక ఒక అక్యూజ్డ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని పోతే ఎవడు చేసిండో తెలియదు ఎట్లా చేసిండో తెలియదు ఒక కెమెరా మొత్తం చెప్తుంది అది ఎవరు చేసిన చెప్తుంది ఎట్లా చేసిండు చెప్తుంది ఏ విధంగా తీసుకుపోయాడు చెప్తుంది ఎక్కడ దాకా తీసుకుపోయాడు అని చెప్తుంది మీరు తెలుసో తెలియదు ఇక్కడ ముసరమ్మ చౌరస్త నుంచి గోల్నాకా దాకా కంటిన్యూ జరిగే పోవాల్సి పోయినాం అంటే కేవలం విత్ ద హెల్ప్ ఆఫ్ సీసీ కెమెరాస్ కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తించాలి ఎవరో చేస్తారో ఏదో అవుతుందని మాత్రం ఆశించకండి సో మనం మన మహల్లాలో ఎంత వీలైతే అంతమందిని మొబిలైజ్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మన భద్రతకు మంచిది మన సొసైటీకి మంచిది కాబట్టి అది ఈరోజు మన భారతదేశం మొత్తంలో మన హైదరాబాద్ టాప్ 1 ప్రపంచంలో బ్రిటన్లో ఒక్కసారి మనిషి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే పొద్దున బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే 536 చోట్ల అతని ఫిగర్ వస్తుంది ఫోటో వస్తుంది ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో మనం ఉన్నాం ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ మాత్రమే 1 ఓన్లీ బికాస్ ఆఫ్ మన డీజీ గారు ఒక విజన్తోని ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి నేను సైతం ప్రోగ్రామ్ అని కమ్యూనిటీ సీసీటీవీ అని ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ నుంచి అని ప్రతి చోట ఆర్గనైజ్ చేసి ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల సొసైటీలో ఒక భద్రతా భావం ఎస్ మేము మొన్న ఇక్కడ అఫెన్స్ జరిగింది ముల్ల పద్మావతి అనే ఆమె ఇంట్లో జరిగితే అక్కడ పబ్లిక్ అంతా నిలబడి ఉన్నారు మేము లోపలికి పోయినాం బయటకు వచ్చినాం అది చూసేసరికి ఒక లేడీ అంటుంది అదే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు హైదరాబాద్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఏం ప్రాబ్లం లేదని అంత కాన్ఫిడెన్స్ అనమాట అంటే అదే ఒట్టిగా రాదు ఆ కాన్ఫిడెన్స్ ఒక మాట రాలంటే పొద్దున్న లేసే కామెంట్ ఇసిరేస్తారు పోలీసులు వీళ్ళు పట్టుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇదే కామెంట్ ఇసిరేస్తారు బయట ఎవరైతే మీరు మాకు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు అనకపోవచ్చు కానీ పబ్లిక్లో జనంలో ఆ కామెంట్ రావాలంటే దానికి చాలా కృషి అవసరం ఆ
ఆ కృషి అనేది ఒక వ్యక్తి ద్వారా కాదు అందరి సహకారంతో ప్రజల సహకారంతో పోలీస్ సహకారంతో అందరితో కలిస్తేనే ఆ యొక్క కామెంట్ రాగలిగింది సో మీరు కూడా దయచేసి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి మీ యొక్క హెల్ప్ మీరు చేస్తారని తద్వారా సొసైటీని క్షేమంగా ఉంచుతారని రాబోయే రెండు పండుగల్ని హ్యాపీగా జరుపుతారని విన్నవిస్తూ ముగిస్తున్నాను థాంక్యూ టికెట్లు వేయమని అన్నాడు ఆ టికెట్లు రాజ్యం ఎంతగా వేస్తాము లేనప్పుడు మీరే మాకు సివిల్ పోలీస్ అర్థమవుత అందుకే మిమ్మల్ని పిలిచి పస్తమే మేము మీరంతా మాకు సహోదరులు ప్లస్ ప్రతి చిన్న విషయం కూడా మీరందరూ కాల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ కాల్ చేస్తారు ఇక్కడ ఒక 15-20 మంది ఏనాడారు కాల్ చేస్తారు సార్ అన్న కూడా మనకు ఫోన్ చేసింది మీరు చేస్తారు అట్లాగే ఏదన్నా కానీ కాల్ చేయండి మీరు ఎనీ టైం రాత్రి పగలు అని అనుకోవద్దు ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేయండి ఏ చిన్నదన్నా కానీ కమ్యూనికేట్ చేయండి దయచేసి మా రిక్వెస్ట్ అది ప్రతి చిన్న ఇష్యూకి ఆ రోజు నైట్ అంతా కూడా మాకు కాల్ చేయండి ఏ చిన్నదైనా కానీ మ్యాక్సిమం మనం మనమే ఫ్యాసిలైజ్ చేసుకుందాం ఆయన పక్షంలో మన పెద్దవాళ్ళతో మాట్లాడదు అవసరం కూడా రావద్దు అందరూ మీరందరూ కూడా మీ యొక్క మసీదులో రేపు వెళ్ళినప్పుడు కానివ్వండి మీ దేవాలయాలు వెళ్ళినప్పుడు కానివ్వండి మీరు కూడా కొంచెం యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం మీరు కొంచెం అట్లా 2 నిమిషాలు మీటింగ్ లాగా పెట్టండి అందరికీ మేము రాలేం కాబట్టి మీరు అట్లా పెట్టండి అవసరమైతే పిలిస్తే కూడా అవసరం అట్లా మీరుగా మీ లాంగ్వేజ్లో మీరు కమ్యూనికేట్ చేస్తే అది ఇంకా కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది దయచేసి అది ఒక్కటే చేయండి కెమెరాలు అన్నారు రజనీకాంత్ అన్నట్టుగా కూడా కొన్ని ఐడెంటిఫై చేసినాము దానికి ఫండ్ అవసరమైనప్పుడు తప్పకుండా కల్పజేసాం విజయ్ అట్లా వాలంటీర్గా ముందుకు వచ్చినందుకు మీకు మా తరఫు నుంచి ధన్యవాదాలు ఒకటి విజయ్ రెండోది మిగిలిన కాలనీలో కూడా మన ఆరిఫ్ అక్కడ మీ బస్తీలో కూడా కొన్ని కెమెరాలు పెట్టాలి కొంచెం మొబలైజ్ చేయండి ఏదో ఎమ్మెల్యే గారు పెడతారు లేవు లేనప్పుడు మీరు ఒక్కటే మీరు ఎక్కడ అంటపడాలి మీరు మీ కన్సర్న్ మీకు తెలిసి ఎవరంటపడాలి మీరు వాళ్ళంట పడితే ఫండ్స్ వస్తాయి కెమెరాలు పెట్టిస్తారు గవర్నమెంట్ మీరు కెమెరాలు పెట్టిస్తే దాన్ని మేము కంట్రోల్లో తీసుకుని దాన్ని మానిటరింగ్ చేస్తాం మా కమాండ్ కంట్రోల్ సిస్టమే అది అట్లా అంతేగాని మేము పెడతామని కాదండి దయచేసి మీకు మీకు సంబంధించిన లీడర్స్ ఉంటారు మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళు పెట్టిస్తే మేము కంట్రోల్ తీసుకుంటాం రెగ్యులర్ తప్పకుండా వాటిని మానిటర్ చేస్తాం ఓకేనా సో మరొకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఏ చిన్నదన్నా కానీ నా కాల్ చేయండి లేకపోతే మా ఎస్ఐసి ఎవరు కాల్ చేసినా కానీ మేము రీసెంట్గా 2020లో ట్రైనింగ్ పాస్ అవుట్ అయ్యి మన మలక్పేట్ పిఎస్సి ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వచ్చాం అనమాట అయితే ఈరోజు ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి గౌరవ ఏసీపీ సార్ గారికి మరియు ఎస్హెచ్ఓ సుబ్బారావు గారికి మా సీనియర్ ఎస్ఐలు మరియు మా ఫ్రెండ్ గౌతమికి మరియు మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మీ అందరి మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశామో ఇప్పుడంతా అందరూ మాట్లాడారు సహోదరులంతా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక నమ్మకం అయితే కలిగింది మీరందరూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా చేసుకుంటారని ఇదే నమ్మకాన్ని మీరు పండగ అయిపోయేంత వరకు ఇట్లనే కొనసాగించి మీకు మాకు అంత ప్రశాంతంగా ఉండేలాగా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అవన్నీ పక్కకు పెట్టుకొని మా కోసం ఇక్కడ ఇంత సమయం కేటాయించి ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను